మోసగాళ్ళకు మోసగాడు సినిమా 1971 ఆగస్ట్ 27 రిలీజ్ అయింది. అంటే ఈ సంవత్సరం 2020 ఆగస్ట్ 27కి 50వ సంవత్సరంలో అడుగెడుతుంది. అది పద్మాలయ బ్యానర్లో రెండవ సినిమా, నేను నిర్మాతగా తీసిన రెండవ సినిమా. మోసగాళ్ళకు మోసగాడు ఎంత ఘన విజయం సాధించిందో ప్రేక్షకులందరికీ తెలుసు. ఘన విజయంతో పాటు అనేక అప్రిసియేషన్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో ఆ సినిమాకు వచ్చినంత అభినందనలు. ఇప్పటికీ మా సినిమాలు ఎన్ని తీసినా ఆ సినిమా పేరు చెప్పకుండా పద్మాలయ చరిత్ర మొదలవ్వలేదు. అంటే ఆ రోజున హాలీవుడ్ సినిమాలు టెక్నికల్గా చాలా హై వాల్యూస్తో వచ్చే సినిమాలతో పోటీ పడి కొత్త టెక్నీషియన్స్తో, అంటే కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వం, విఎస్ఆర్ స్వామి గారి ఫోటోగ్రఫీ, కోటగిరి గోపాలరావు ఎడిటింగు, ఆరుద్ర గారు అప్పటికి మామూలుగా పాటలు ఎక్కువగా రాస్తుండేవాళ్ళు, ఆయన ఆ హాలీవుడ్ చిత్ర నిర్మాణానికి అనుగుణంగా ఆ కథని మనకి తెలుగు చిత్రానికి పరిచయం చేయటం, ఆ కథ చాలా నేటివిటీ తీసుకొచ్చాడు. ఈవెన్ గెటప్స్ కోబాయ్ గెటప్స్ ఉన్న కథలో నేటివిటీ తీసుకొచ్చి ఆంధ్ర ప్రేక్షకులకు అందించడం జరిగింది. సంగీతం ఆదినారాయణరావు గారు. ఆదినారాయణరావు గారు ఏంటి, వెస్ట్రన్ మ్యూజిక్ ఏంటి అని అన్న రోజుల్లో నుంచి ఆ సినిమాకి చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ఆ సినిమా ఈ 50 ఏళ్లలో ఎప్పుడైనా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి రాసినా, అలానే టీవీలో కానీ థియేటర్లో కానీ ఏదో ఒక రకంగా ఆ సినిమా ప్రస్తావన లేకుండా ఇంతవరకు జరగలేదు. అది మాకెంతో ప్రతిష్టాత్మకమైన సినిమా. ఇప్పటికే చూసినా కూడా టెక్నికల్ వాల్యూస్తో, అంటే ఫోటోగ్రఫీ విషయంలో బ్యాక్లైట్ ఫోటోగ్రఫీ తీసుకొచ్చిన సినిమా అది, కలర్లో ఆ రోజున చిన్న సినిమాలు కలర్లో చేయటం ఏంటి అనే విమర్శలు వచ్చిన రోజుల్లో అతి తక్కువ బడ్జెట్ తోటి ఆ చిత్ర నిర్మాణం జరిగింది. అలానే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లొకేషన్స్ పరంగా రాజస్థాన్ ఎడారుల్లో కానీ, లేకపోతే హిమాలయాల్లోని మంచు కొండల్లో కానీ, లేకపోతే ఎర్రమట్టి కొండల్లో పాండిచేరి లాంటి దాంట్లో కానీ, అనేక అవుట్డోర్ లొకేషన్స్లో నూతన ప్రయోగం. సౌండ్ ఎఫెక్ట్స్ ఈ రోజుకి చూసుకున్న ఆ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ కాపీ కొడుతూ చాలా సినిమాల్లో తర్వాత సౌండ్ ఎఫెక్ట్ వాడిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్లో దాసు గారు, స్వామి గారు ముఖ్యులైతే బ్యాక్ బోన్గా నిలిచిన ఆదినారాయణరావు గారు కానీ, కోటగిరి గోపాలరావు గారు కానీ, స్టంట్ మాస్టర్స్ మాధవన్, రాజు, అలానే మేకప్ మాధవరావు, వారి శిష్యులు జయకృష్ణ, వీళ్ళందరూ కూడా బాగా చేశారు మేకప్ ఆ సినిమాకి. అలానే గుర్తించదగ్గ వ్యక్తులు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, ఆర్టిస్టులో కృష్ణగారు అయితే అత్యద్భుతంగా నటించారు ఫైట్స్ కానీ నిర్మాణం కానీ అన్నీ కూడా. అలానే విజయ నిర్మల్ గారు నూతన ఒరవడిలో యాక్ట్ చేశారు ఆ సినిమాలో, నాగభూషణ్ గారు, జ్యోతిలక్ష్మి గారు, అలానే కొత్తగా అప్పుడు వచ్చిన విలన్ సత్యనారాయణ గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జగ్గారావు, ఆనందమోహను, త్యాగరాజు ఇలాంటి వాళ్ళు చాలామంది ఆ సినిమాలో నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ప్రతి వాళ్ళు ఆ సినిమా మా సొంతం అనే పద్ధతిలో నటినట్లు కానీ, లేకపోతే సాంకేతిక నిపుణులు కానీ పనిచేయటం వల్లే అది సాధ్యమైంది. ముఖ్యంగా మా అభిమానులకి, కృష్ణగారికి అభిమానులు అంటే ప్రాణం, అభిమానులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే కొనసాగిస్తున్నారు. అంటే ఒకసారి కృష్ణగారు అభిమాని అయితే జీవితంలో అభిమానిగానే మిగిలిపోతాడు తప్ప మారడు అనే దానికి నానుడిగా ఇప్పటికీ 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా ప్రస్థానంలో చాలామంది ఆయన అభిమానులుగానే మిగిలిపోయారు. ఆ రోజుల్లో కృష్ణగారు కొంచెం యాక్షన్ పిక్చర్లు అసాధ్యుడు, గూఢచారి, అవేకళ్ళు ఇవన్నీ ఎన్ని వచ్చినా ఫ్యామిలీ పిక్చర్స్ ఎక్కువ చేయటం అలవాటైపోయింది. అలవాటైపోయిన తర్వాత ఏదో ఒక బ్రేక్ కావాలి. బ్రేక్ కావాలంటే సినిమా ముందు ఒక ఆయనకి 7-8 సినిమాలు అంత సరిగా ఆడలేదు, వాటిల్లో మా అగ్నిపరీక్ష కూడా ఒకటి. నూతన వరబడితో అప్పటికి రామారావు, నాగేశ్వరరావు చాలా ఎస్టాబ్లిష్ హీరోస్, వారితో పెద్ద పెద్ద సినిమాలు, చాలా పెద్ద పెద్ద బ్యానర్లు తీస్తుండేవారు. వాటికి పోటీగా మనం కూడా ఎదగాలి అనే ప్రయత్నంలో ఏదైనా నూతనంగా ప్రయత్నం చేద్దాం. అంటే అప్పుడు హాలీవుడ్ సినిమాలు ఎక్కువ ప్రభావం ఎక్కువ చూపిస్తుండేవి, ఇంగ్లీష్ సినిమాలు.
దానికి అనుగుణంగానే మనం ఏదైనా మాస్ ఎంటర్టైనర్ సినిమా తీద్దాం అనుకున్న దృక్పథంలోంచి వచ్చిన ఆలోచనే మోసగాడు మోసగాడు. రామారావు నాగేశ్వరరావు ఎస్టాబ్లిష్ హీరోస్గా వారికి ఒక బ్యానర్లు NIT కానీ విజయ ప్రొడక్షన్స్ కానీ రామారావుకి ఉండేవి. నాగేశ్వరరావుకి అన్నపూర్ణ ఫిలిమ్స్ లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు, విపి రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా పెద్ద పెద్ద బ్యానర్లన్నీ ఆయన వాళ్ళకి అండగా ఉండేవి. మనకు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనే కృష్ణగారి ఆలోచనలోంచి పుట్టిందే పద్మాలయ సంస్థ. అనేక ఎక్స్పెరిమెంట్లు చేశారు ఆయన. కృష్ణగారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంతకుముందు ఫస్ట్లో గూఢచారి చేసింది, అప్పటికి ఏమీ తెలియని ఇండస్ట్రీలో పోకళ్ళు పట్టిన సినిమా గూఢచారి. ఆ తర్వాత అనేక ఎక్స్పెరిమెంట్లు చేశారు ఆయన. ఎక్స్పెరిమెంట్లో భాగంగా మోసగాళ్ళకు మోసగాడు తొలి ప్రయత్నంగా మనం సొంతంగానే తీద్దాం సొంతంగానే తీద్దాం అనుకున్నప్పుడు కలర్ని ప్రోత్సహించేవాళ్ళు కాదు డిస్ట్రిబ్యూటర్లు. అయినా సరే వాళ్ళు ఇచ్చే డబ్బుతోనే తీద్దాం అనే దాంట్లోంచి ఆ సినిమాకి లక్కీగా ఏమైందంటే అన్నిటికీ తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి డబ్బింగ్లు, తమిళ్ కానీ హిందీ కానీ బెంగాలీ కానీ మలయాళం కానీ లేకపోతే కర్ణాటకలో తెలుగు వర్షన్ ప్రమాణంగా ఆడింది, అలానే ఇంగ్లీష్లో డబ్బింగ్ చేసాం, అలానే ఫారిన్లో అనేక లాంగ్వేజెస్లోకి డబ్బింగ్ వెళ్ళిన తొలి సినిమా. ఆ తర్వాత దాని స్ఫూర్తితో చాలా సినిమాలు కృష్ణగారు ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఎక్స్పెరిమెంట్ అంటే సీతారామరాజు వల్లు సీతారామరాజు మాకు ప్రతిష్టాత్మక చిత్రం సినిమా స్కోప్లో చేయటం కానీ, లేకపోతే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సింహాసనం 70mmలో ఫస్ట్ టైం తీయటం కానీ, లేకపోతే పొలిటికల్ సినిమా ఈనాడు సినిమా తీసింది కానీ, ఇలా ఎప్పటికప్పుడు విప్లవాత్మకంగా సినిమా ఇండస్ట్రీలో కొత్త తరం తీసుకురావాలనే తపన కృష్ణగారు మొట్టమొదటి ఉండేది. ఆ మొట్టమొదటి ఉన్న ఆలోచనలోంచి వచ్చిన పద్మాలయ సంస్థలో మీరు చూస్తే 70లో కృష్ణగారి సినిమాల్లో ఇప్పటికీ నిలిచిపోయే సినిమాలు గట్టిగా మోసగాళ్ళ మోసగాడు కానీ, పన్నెంటి కాపురం కానీ, దేవుడు చేసిన మనుషులు కానీ, అల్లు సీతారామరాజు కానీ, పాడి పంటలు కానీ, ఇలా ఒకదానికి మించి ఒకటి ప్రతి సంవత్సరం ఒకటి సినిమా వచ్చి ఆయన టాప్ స్టార్గా ఎలుగొందడానికి పద్మాలయ సంస్థ ఆయన సొంత సంస్థే కారణం అవడానికి, దాని అందరికీ మేము అంతా సహకారం అందించడానికి వాటి సంతృప్తి ఇప్పటికీ మిగిలిపోయి ఉంటుంది అందరి మనసుల్లో. మనసుకొండల్లో తీసిన ఆ సినిమా ఆ పాట ఇప్పటికీ ఎప్పుడైనా సరే కృష్ణ గారు కానీ నిర్మల గారు కానీ విజయనమ్మ గారు కానీ క్లిప్పింగ్ వేయాలంటే ఆ పాట వేస్తుంటారు. ఇప్పటికీ గుర్తుండిపోయే పాట అది. ఆ సినిమాలో పాటలుగా కన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్యద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పటికీ ఆ మ్యూజిక్ ఎప్పుడు వేసినా క్లిప్పింగ్స్ మ్యూజిక్తోనే వేస్తారు. ఆ సినిమా పాటలు రెండు మూడు మంచి పాటలు ఉన్నాయి. ఆదినారాయణరావు పాటల కన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని ఆ సినిమాని ఉన్న దానికన్నా ఎక్కువ ఎన్హాన్స్ చేశారు. మేము రష్ చూసిన దానికన్నా కూడా ఫైనల్ ప్రింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంత వాల్యూ ఉంటుందా అని ఆ సినిమా ఫస్ట్ కాపీ చూసినాక అనిపించింది. శ్రీశ్రీ గారు ఆ రోజుల్లో రాసి నేషనల్ అవార్డు తీసుకున్న పాట తెలుగు వేరలేవరా, అలానే ఆ సినిమాలో వస్తాడు నారాజ్ అనే పాట, అలానే మన మృగింది కళ్యాణ వేణ అనే కురుక్షేత్రంలో పాట ఉంది, నేడే ఈనాడే మేడే అనే ఈనాడులో పాట ఉన్నాయి. అట్లా కొన్ని వందల పాటలు మాకు నచ్చిన పాటలే ఉన్నాయి. కానీ అట్లానే 70స్లో కృష్ణ గారిది కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి సంవత్సరం ఒక మంచి సినిమా పెద్ద సినిమా తీయాలని చేసిన సంస్థలో 80స్ వచ్చేటప్పటికి మాది కమర్షియల్ బ్యానర్గా అంటే మేము ఒక 10 ఏళ్ల కాలంలో 65 సినిమాలు తీసాం పద్మాలయలో. ఓ 10 ఏళ్ల కాలంలో తెలుగు కానీ తమిళ కానీ హిందీ కానీ మలయాళం కన్నడ బెంగాలీ అన్ని భాషల్లో. మీరు చూస్తే పద్మాలయ గ్రాఫ్ 70స్లో ప్రతిష్టాత్మక సినిమా పేర్లు ఉంటాయి, అలానే 80స్లో పెద్ద సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. 80స్లో ప్రజారాజ్యం కానీ ఈనాడు కానీ సింహాసనం కానీ ముగ్గురు కొడుకులు కొడుకు దిద్దిన కాపురం, అలానే హిందీలో మేరీ అవస్థను హిమ్మత్ వాల అమ్మవాలి జస్టిస్ చౌదరి పాతాళ వైరి ఖైదీ ఇలా చెప్పుకుంటూ పోతే 32 ఉన్నాయి ఆ సంవత్సరం ఆ 10 ఏళ్లలో. మాకు ఇప్పటికీ గుర్తుండే దశాబ్దం 70స్ గుర్తొస్తుంది తప్ప మాకు ఇంత సక్సెస్ స్టూడియో కట్టాము అన్నీ చేసాం 80స్లో. ఆ 80స్ పీరియడ్ ఎలా కలిసిపోయింది అనేది ఇప్పటికీ సెకండరీ అవుతుంది తప్ప ఎంత సంపాదించినా ఎంత చేసినా 80స్లో చేసిన దాన్ని గుర్తుంచుకోము. ఇవాళ మోసగాడు మోసగాడు షూటింగ్ జరిగే రోజులు ఆ రోజులు ఎడారిలో ఇట్లా పడ్డాము, లేకపోతే
సిమ్లాలో ఇట్లా పడడం అనే అయ్యే గుర్తొస్తాయి తప్ప, లేకపోతే సీతారామరాజు మన్యం ఏరియాలో చేసిన షూటింగుల్లో కానీ ఆ రోజులే గుర్తొస్తాయి. ఇంత ప్రగతి సాధించిన 80స్లో పద్మాలయ బ్యానర్ గురించి, ప్రపంచవ్యాప్తంగా పద్మాలయ బ్యానర్కు ఉన్న వాల్యూ 80స్లో పెరిగింది. ఆ 80స్ దశాబ్దం గురించి బయట వాళ్ళు చెప్తుంటారు మాకు, మాకన్నా మా బట్ మాకు గుర్తుండేది మటుకు 70స్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.